சூச்சு மரியவள் ஸ்நேகித்துல கதல சமயம். ఒక రోజు మిస్ డోర్తీ క్లాస్ రూమ్ లో ఒక ప్రకటన చేసింది. పిల్లలు, రేపు మనకి క్లాస్ రూమ్ లో ఒక డ్రాయింగ్ పోటీ జరగబోతోంది. మీరందరూ ఒక ఆకారాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ ఆకారంలో ఉన్న వస్తువులన్నింటినీ ఇక్కడ మీరు గీయాల్సి ఉంటుంది. ఎవరు గొప్పగా గీస్తారో వాళ్ళొక బహుమతిని గెలుచుకుంటారు. పిల్లలందరూ ఎంతో ఉత్సాహపడ్డారు. ఇంకా నేనేమో స్క్వేర్ గా ఉన్న వస్తువు బొమ్మల్ని గీస్తాను. ఇక నేనేం డ్రా చేస్తానంటే రెక్టాంగిల్ లో ఉన్న వస్తువులని డ్రా చేస్తాను. నేను ఓవెల్ ఆకారంలో ఉన్న వస్తువుని గీస్తాను. చూచు చాలా గందరగోళంలో పడిపోయింది. తను ఏ ఆకారాన్ని ఎంచుకోవాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. చీకు చదరపు వస్తువుల్ని గీస్తుంది. చీక దీర్ఘ చతురస్త్రపు వస్తువుల్ని గీస్తున్నాడు. ఇక కస్లీ కోడుగుడ్డు ఆకారపు వస్తువుల్ని గీస్తున్నాడు. నేనే ఆకారాన్ని ఎంచుకోవాలి. చూచు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ డ్రాయింగ్ పోటీ గురించి తన తల్లికి చెప్పింది. అమ్మా, రేపు ఒక డ్రాయింగ్ పోటీ జరగబోతుంది. నేను ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని ఎంచుకోవాలి. కానీ ఏ ఆకారం బొమ్మల్ని గీయను? చూచు తల్లి ఎంతో సహకరించింది. చూచు సమస్య పరిష్కరించేందుకు సాయపడింది. చూచు, ఒకసారి నీ చుట్టూ ఉన్న వాటిని చూసి ఏ ఆకారాన్ని కనిపిస్తుందో ఒకసారి గమనించి చూడు. ఆ తర్వాత నీకు ఏది ఎక్కువగా నచ్చుతుందో దాన్నే గీయవచ్చు. చాలా మంచి ఆలోచనమ్మా. కాబట్టి చూచు చుట్టూ గమనించడం మొదలుపెట్టింది. ఈ టీవీ దీర్ఘ చతురస్త్రంలో ఉంది. ఈ మ్యాట్ చదరపు ఆకారంలో ఉంది. టేబుల్ మీద ఉన్న ఈ పుచ్చకాయలు గుండ్రంగా ఉన్నాయి. నేనేం గీయాలో నాకు తెలిసింది. నేనొక గుండ్రపు పుచ్చకాయ బొమ్మల్ని గీస్తాను. చూచు, గుండ్రంగా చూడటానికి ఆసక్తికరంగా కనిపించే ఇంకేమైనా వస్తువుల్ని గుర్తు చేసుకోగలవా? కమాన్, నీ బుర్రకి పదును పెట్టు. అవేంటో ఆలోచించడానికి ప్రయత్నించు. వాటిలో కొన్ని నీకు ఉపయోగపడతాయి కదా. చూచు దాని గురించి ఆలోచించింది. త్వరలోనే చాలా వస్తువులు గుర్తుకొచ్చాయి. సూర్యుడు గుండ్రం, చంద్రుడు గుండ్రం, కేకులు పిజ్జాలు ఇవి కూడా గుండ్రమే. స్కూల్ బస్ చక్రాలు, నాన్నగారి కారు చక్రాలు కూడా గుండ్రమే. ఇక చిన్నారి ముఖం కూడా చక్కగా గుండ్రంగా ఉంటుంది. ఆడుకోటానికి ఎంత ఇష్టపడే బుడగలు, తినటానికి మేమెంచుకునే ఐస్ క్రీమ్ క్యూబ్స్ కూడా గుండ్రంగానే ఉంటాయి. చూచు డ్రాయింగ్ పోటీకి ఈ వస్తువులలో కొన్నింటిని గీయాలని నిశ్చయించుకుంది. తర్వాత చూచు తల్లి ఆమెకి ఇంకో ఐడియా ఇచ్చింది. చూడు చూచు, గుండ్రంగా ఉన్న వస్తువుల్ని విడివిడిగా గీయటానికి బదులుగా ఎన్నో గుండ్రటి వస్తువులు కలిగి ఉన్న ఒక్క బొమ్మని నువ్వు ఎంచుకోవచ్చు కదా. చాలా గుండ్రటి వస్తువులు కలిగిన ఒక్క బొమ్మ. అవును చూచు, ఇది చూడు, ఒక చక్కటి గుండ్రటి కేకు, గుండ్రటి బుడగలు, గుండ్రటి పిజ్జా, ఒక అందమైన గుండ్రటి పాప మొహం, రుచికరమైన ఐస్ క్రీమ్ యొక్క గుండ్రటి స్కూప్స్. నాకు తెలుసు, ఒక బర్త్డే పార్టీ. ఆ మర్నాడు డ్రాయింగ్ పోటీలో చూచు ఎన్నో గుండ్రటి వస్తువులు కలిగిన ఒక బర్త్డే పార్టీ బొమ్మ గీసింది. గుండ్రటి బుడగలు, గుండ్రటి బర్త్డే కేక్, గుండ్రటి ఐస్ క్రీమ్ స్కూప్స్, ఒక సైకిల్ కి ఉండే గుండ్రటి చక్రాలు, సంతోషంగా ఉన్న ఒక చిన్నారి గుండ్రటి ముఖం, అందరికి పంచేందుకు ఒక చక్కటి గుండ్రటి పిజ్జా, ఆకాశంలో ప్రకాశిస్తున్న ఒక గుండ్రటి సూర్యుడు. మిస్ డోర్తీ ఇంకా జడ్జిలను చూచు బొమ్మ చాలా ఆకట్టుకుంది. మీరందరూ కూడా మీరు ఎంచుకున్న ఆకారంలో ఉన్న వస్తువుల బొమ్మల్ని గీశారు. వాటిని ఎంతో చక్కగా గీశారు. కానీ చూచు గుండ్రటి ఆకారం కలిగిన వస్తువులన్నింటినీ ఒక పుట్టినరోజు పార్టీ సీన్లో గీసింది. తరువాత మిస్ డోర్తీ విజేతని ప్రకటించింది. చూడండి పిల్లలు, మీరందరూ చాలా అందంగా బొమ్మల్ని గీశారు.
కానీ మన చూచు తన ఊహాశక్తిని ఉపయోగించింది. ఆమె ఎంచుకున్న గుండ్రటి వస్తువులన్నింటినీ ఒక పుట్టినరోజు పార్టీ సీన్ లో గీసి ఇక్కడ చూపించింది. కాబట్టి పిల్లలు చూచుకి ఆ బహుమతి ఇవ్వాలని జడ్జులంతా నిర్ణయించుకున్నారు. వెల్ డన్ చూచు. చూచు బహుమతి ఒక గుండ్రటి చాక్లెట్ బాక్స్ అయ్యింది. అమ్మా, నా బహుమతిని నేను నీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజానికి నేను ఇంత బాగా ఆలోచించి నా ఊహాశక్తిని ఉపయోగించేలా చేసింది నువ్వే. చూచు తన చాక్లెట్లను సంతోషంగా తన తల్లితో పంచుకుంది. తన ఊహాశక్తిని ఎలా ఉపయోగించాలో నేర్పించిన ఆమె తన తల్లి కావడం తన అదృష్టంగా భావించింది. చూచు తను చేసే ప్రతి పనిని చాలా బాగా చేస్తుంది. తరచూ పోటీలలో మొదటి బహుమతిని గెలుచుకుంటూ ఉంటుంది. ఇక మొదటి బహుమతి గెలుచుకుంది చూచు. ఒకరోజు చూచు టీచర్ మిస్ డోర్తీ ఒక పెయింటింగ్ పోటీ గురించి చూచు ఉన్న క్లాస్ లో చెప్పింది. పిల్లలు, రేపు మనకి ఒక పెయింటింగ్ పోటీ జరగబోతోంది. గెలిచిన వాళ్లకి ఒక బహుమతినిస్తారు. ఆ పెయింటింగ్స్ పోటీ గురించి చూచు చాలా ఉత్సాహపడింది. ఖచ్చితంగా తనే గెలుస్తానని ఆమెకి తెలుసు. పెయింటింగ్ నాకు చాలా బాగా వచ్చు. గొప్ప పెయింటింగ్ ఇస్తాను. ఆ బహుమతి కూడా నేనే గెలుచుకుంటా. ఆ మర్నాడు పిల్లలందరూ తమ పెయింట్లు, పెయింటింగ్ బ్రష్లను స్కూల్కి తెచ్చుకున్నారు. అప్పుడు మిస్ డోర్తీ వచ్చి ప్రతి ఒక్కరికి కాగితాలని పంచిపెట్టింది. మీరందరూ ఒక అడవి చిత్రాన్ని గీయాలి పిల్లలు. వేయడం పూర్తి కాగానే జడ్జెస్ వచ్చి వాటిని చూస్తారు. బెస్ట్ పెయింటింగ్ కి వాళ్ళొక చక్కటి బహుమతిని కూడా ఇస్తారు. చూచు ఇంకా మిగిలిన పిల్లలందరూ ఒక అడవి చిత్రాన్ని గీయడం మొదలు పెట్టారు. చూచు పెయింటింగ్ వేయడం పూర్తి కాగానే ఆమె తన చిత్రాన్ని చూసుకుని చాలా మురిసిపోయింది. నేను గీసిన అడవి చాలా అందంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా జడ్జి నాకే బహుమతిస్తారు. చూచు ఇంకా మిగిలిన పిల్లలందరూ తాము గీసిన చిత్రాన్ని మిస్ డోర్తీకి ఇచ్చేశారు. మిస్ డోర్తీ ఆ చిత్రాలన్నింటినీ ఒక గోడ మీద వేలాడదీసింది. వచ్చిన జడ్జిలందరూ ఆ చిత్రాలని చాలా జాగ్రత్తగా పరిశీలించారు. కొంతసేపటికి ఆ జడ్జిలందరూ విజేతని ప్రకటించారు. బెస్ట్ పిక్చర్ బహుమతి గెలుచుకున్నది చీకా. చూచు చాలా నిరాశ చెందింది. నేను వేసిన బొమ్మ చాలా అందంగా ఉంది, కానీ జడ్జిలు నాకెందుకు బహుమతి ఇవ్వలేదో అర్థం కాలేదు. చూచు మిస్ డోర్తీ దగ్గరికి వెళ్ళింది. నేను ఆ
బహుమతి ఎందుకు గెలుచుకోలేదు మిస్ డోర్తీ? నేను వేసిన బొమ్మ బాగోలేదా? మిస్ డోర్తీ చూచు బాధని అర్థం చేసుకుంది. దాంతో ఆమె చూచుకి మిగిలిన చిత్రాల్ని చూపించటం మొదలుపెట్టింది. చూచు, నువ్వు గీసినది చాలా చక్కగా ఉంది, కానీ మిగిలిన పిల్లలు గీసినవి నీకు చూపిస్తాను చూడు. మిస్ డోర్తీ మిగిలిన పిల్లలు గీసిన చిత్రాలన్నింటినీ చూచుకి చూపించడం మొదలుపెట్టింది. చూచు అవన్నీ చాలా అందంగా ఉండడాన్ని గమనించింది. ఈ పెయింటింగ్స్ అన్ని చాలా బాగున్నాయి. తర్వాత మిస్ డోర్తీ చూచుకి చీకా గీసిన చిత్రాన్ని చూపించింది. చీకా గీసిన చిత్రాన్ని ఒకసారి చూడు చూచు. వావ్ మిస్ డోర్తీ, చీకా వేసిన బొమ్మ చాలా బాగుంది. అవును చూచు, అది జడ్జెస్ కి కూడా బాగా నచ్చింది. కానీ వాళ్ళు కేవలం ఒక చిత్రానికే బహుమతి ఇవ్వగలరు కాబట్టి వాళ్ళు ఈ చిత్రాన్ని ఎంచుకున్నారు. నువ్వు ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చూచు, మనం చాలా విషయాలు చాలా చక్కగా చేయొచ్చు, కానీ అక్కడ మనకంటే బాగా పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఎప్పుడూ మనమే ఫస్ట్ ఉండాలి లేదా గెలవాలి అనేది సాధ్యం కాదు. అర్థమైందా చూచు? నాకు అర్థమైంది మిస్ డోర్తీ. ఇంకొక విషయం చూచు, నువ్వు గుర్తు పెట్టుకో, ఎప్పుడు కూడా నువ్వు నిరాశ పడకూడదు. నిరంతరం సాధన చేస్తూ ఉండాలి, అప్పుడే ఇంకా ఇంకా మెరుగుపడతావు నువ్వు. చూచు ఆ బహుమతిని గెలవలేకపోవడం గురించి బాధపడడం మానేసింది. తరువాతి పోటీలలో ఇంకా బాగా గీయగలిగేలా ఇంకా ఎక్కువ సాధన చేయాలని నిర్ణయం తీసుకుంది.